Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ గోదావరి ఆశలపై కోనసీమ నీళ్లు. ఏపీ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీకి వ్యతిరేకంగా విపక్ష టీడీపీ జనసేన ఏకమవుతున్న తరుణంలో కోనసీమ జిల్లాలో అంబేద్కర్ పేరుపై చోటు చేసుకున్న హింస ఇప్పుడు వీరికి ఎదురుదెబ్బగా మారుతోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలపై భారీ ఆశలు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కు ఈ పరిణామాలు ఇబ్బందికరంగా మారినట్లు క్షేత్రస్థాయిలో పరిణామాలను చూస్తే అర్థమవుతుంది. ఏపీలో ముందస్తు ఎన్నికల సంకేతాల నేపథ్యంలో రాజకీయాలు నానాటికీ వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీకి వ్యతిరేకంగా చతకెట్టేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ జనసేనకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికీ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు రాజకీయాన్ని తప్పుబడుతూ వైసీపీ నేతలు విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. తాజాగా కోనసీమలో చోటు చేసుకున్న హింస సైతం ఈ రెండు పార్టీలకు ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయం మరింత వేడెక్కిపోతోంది. గోదావరి జిల్లాలో అధికంగా ప్రభావం చూపే కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకుతో పాటు టీడీపీకి అండగా నిలిచే కమ్మ సామాజిక వర్గం పైన జనసేనని పవన్ కళ్యాణ్ ఈసారి భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఈ రెండు సామాజిక వర్గాలు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తాయని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో మిగతా సామాజిక వర్గాలను కూడా కలుపుకుని పోవడం ద్వారా గోదావరి జిల్లాలో అత్యధిక స్థానాలు కొలగొట్టాలని పవన్ భావిస్తున్నారు. కానీ దీనిపై తాజా పరిణామాలు నీళ్లు చల్లాయి. తాజాగా కోనసీమ జిల్లాలో అంబేద్కర్ పేరుపై చోటు చేసుకుంటున్న హింస పవన్ కళ్యాణ్ సమీకరణాలపై దెబ్బ కొట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కు అండగా నిలుస్తారని భావిస్తున్న కాపు సామాజిక వర్గానికి వైసీపీకి ఎప్పటి నుంచో అండగా ఉన్న ఎస్సీలకు మధ్య అంబేద్కర్ జిల్లా పేరు విషయంలో అంతర్గతంగా వారు జరుగుతోంది. దీనికి వైసీపీకి అండగా ఉన్న చెట్టుబలిజీ సామాజిక వర్గం కూడా తోడవడంతో కాపులు చెట్టుబలిజీలు వర్సెస్ ఎస్సీలుగా అక్కడ పరిస్థితి మారింది. కానీ జనాభాపరంగా అధికంగా ఉన్న ఎస్సీలు అండలేకుండా జనసేన కాదు టీడీపీ కూడా ఇక్కడ విజయం సాధించే పరిస్థితులు లేవు. దీంతో ఇప్పుడు కోనసీమ హింస ద్వారా ఆయా సామాజిక వర్గాల మధ్య సాగుతున్న వార్ పవన్ కు కొత్త సమస్యలు తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టే విషయంలో వైసీపీ సర్కారుకు ముందు నుంచి క్లారిటీ లేదు. అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెడితే ఎలా ఉంటుందన్న దానిపై మల్లగొల్లాలు పడ్డ వైసీపీ సర్కార్ తొలుత కేవలం కోనసీమ జిల్లాగానే ప్రకటించింది. కానీ ఆ తర్వాత వచ్చిన డిమాండ్లు క్షేత్రస్థాయిలో పరిణామాలను అంచనా వేసుకున్న వైసీపీ ఆ తర్వాత మనసు మార్చుకుంది. చివరకు కోనసీమలో హింస జరిగి తమ మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు జరగడం, ఎస్సీల్లో కోనసీమ జిల్లా సమితి పోరాటాలపై పెరిగిన వ్యతిరేకత చివరకు వైసీపీకి లాభించినట్లు తెలుస్తోంది.